పురాణాల్లో సురాపానం మోడ్రన్ డేస్లో లార్డ్ ఆఫ్ ప్లాంట్స్. మందుకంత ఇంపార్టెన్స్ లేకపోతే అన్ని కాలాల్లో అది ఉండేది కాదు, ఎవాల్యూషన్ ఈ లెవెల్లో అయ్యేది కాదు. కానీ దానికి ఒక బ్యాడ్ నేమ్ ఉంది, ఆరోగ్యానికి ప్రమాదకరం. నిజమే, డ్రైవింగ్ రాని ప్రతి డాష్ గార్డు బండెక్కితే ఆ డ్రైవింగ్ చాలా డేంజరస్. డ్రింకింగ్ రాని ప్రతి డాష్ గార్డు బాటిల్ ఎత్తితే ఆ డ్రింకింగ్ చాలా చాలా డేంజరస్. మ్యాక్సిమం పర్సంటేజ్ డ్రింక్ చేయడం తెలియకపోయినా డ్రింక్ చేసే వాళ్ళ వల్లే ఆల్కహాల్కి బ్యాడ్ నేమ్ వచ్చింది. దారుణాలన్నీ వీళ్ళ వల్లే. వీళ్ళని కంట్రోల్ చేయడానికే కన్సంప్షన్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ లాంటి వార్నింగ్ లైన్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ బేవర్స్ నా కొడుకులంతా షాపుల దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తాగినట్లు టకా టకా తాగేసి బ్రెయిన్ దుబ్బెట్టుకుని హెల్త్ దుబ్బెట్టుకుని ఒళ్ళు తెలియకుండా వాగడం విచిత్ర చర్యలు చేయడం వల్ల పాపం మందుకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది. కానీ బేసిక్గా చాలా మంచిది. మెడిసిన్ కూడా రాంగ్ వేలో తీసుకుంటే పాయిజనే. వీళ్ళ మెడిసిన్ని రాంగ్ వేలో ఎక్కువగా తీసుకుని దాన్ని పాయిజన్ చేస్తారు. సరిగ్గా తీసుకుంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దాని వాల్యూ ఏంటో తెలియాలంటే డే టైం అంతా వర్క్లో బిజీగా ఉండి ఈవినింగ్ ఇంటికి రాగానే వర్కౌట్ చేసి నైట్కి ఫ్రెష్ అయ్యి టెర్రస్ మీదనో లేక వాడి పర్సనల్ రూమ్లోనో ప్రాపర్గా అరేంజ్ చేసుకుని బాటిల్ ముందు పెట్టుకుని గ్లాసులో కొంచెం మందు పోసుకుని ఐస్ క్యూబ్స్ వేసి సోడానో కూల్ డ్రింక్ కలుపుకొని ఒక్కొక్క సిప్ తీసుకుంటూ తల వాల్చి రిలాక్స్ అయ్యే వాడిని అడుగు, దాని వాల్యూ ఏంటి చెప్తాడు. ఓ నలుగురు రూమ్మేట్స్ ఉంటే మావా నైట్కి మందు కొడదామా అని ఎవడో ఒక్కడంటే ఒక్కొక్కడి బాడీలో బోలెడంత ఎక్సైట్మెంట్. బ్రైట్ ఫేసెస్తో నైట్కి మందు కొడదామని ఫిక్స్ అయిపోయి మనీ అరేంజ్ చేసుకుని అన్నీ సెట్ చేసుకుని అంతే ఎక్సైట్మెంట్తో నైట్ వరకు వెయిట్ చేసి నైట్ అవ్వగానే ఇద్దరు రూమ్ అరేంజ్మెంట్లు చూసుకుంటుంటే ఇద్దరు బాటిల్స్ కోసం షాప్కి వెళ్ళి సూపర్ హీరోస్లా బాటిల్స్ తీసుకుని చాలా కేర్ఫుల్గా రూమ్కి వచ్చి డోర్ వేసి బాటిల్స్ మధ్యలో పెట్టి రౌండప్ చేసి ఒక్కొక్కడి ముందు ఒక్కొక్క గ్లాస్ పెట్టి మావా నువ్వు మందు పోసుకో, నువ్వు సోడా వేసుకో, నువ్వు స్టఫ్ తీసుకొని ఎంతో ప్రేమగా మందుని షేర్ చేసుకుంటారు. మధ్యలో గర్ల్ ఫ్రెండ్స్ కాల్ వచ్చిన రిజెక్ట్ చేసి వాళ్ళకి ఇష్టమైన టాపిక్స్ 2-3 అవర్స్ మాట్లాడుకుని ఆ తర్వాత వాళ్ళలో ఎవడో ఒకడు సాంగ్స్ పాడితే ఇంకొకడు మ్యూజిక్ కొడితే ఒకడు డాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేసి టైర్డ్ అయిపోయి ఆ తరువాత ఒక్కడి మీద ఒకడు కాల్ వేసుకుని పడుకుని ఎవడి గర్ల్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడుకుంటాడు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారైనా ఉండాల్సిన ఎక్స్పీరియన్సెస్ అవి. అలా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళని అడుగు, దాని వాల్యూ ఏంటి చెప్తారు. ఒకడు ఓ సమ్మర్ నైట్కి తన గర్ల్ ఫ్రెండ్తో నైట్ అంతా ఉండాల్సి వస్తే ఆ నైట్కి మూన్ నైట్లో బాల్కనీలో బాటిల్ పెట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్తో సర్వ్ చేయించుకుంటూ గర్ల్ ఫ్రెండ్ పాదాలని ఒళ్ళో పెట్టుకుని తన మీద ఎంత ప్రేమ ఉందో కొంచెం కొంచెం తాగుతూ ఎక్స్ప్రెస్ చేస్తూ కంప్లీట్గా ఎక్కేసాక అదే గర్ల్ ఫ్రెండ్ ఒళ్ళో పడుకుని నిద్రపోతాడు. వాన్నడుగు, దాని వాల్యూ చెప్తాడు. ఇద్దరు ఇంటెలిజెన్స్ కలిసి సిట్టింగ్ ప్లేస్గా క్రేజీ స్పాట్ ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళిద్దరూ మాత్రమే తాగుతూ వాల్యుబుల్ విషయాలు మాట్లాడుకుంటూ నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు. వాళ్ళని అడుగు, దాని వాల్యూ ఏంటి చెప్తారు. ఫ్రెండ్లీగా ఉండే ఫాదర్ అండ్ సన్ నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడుకోలేనివి కూడా మందు కొడుతూ చాలా ఓపెన్గా మాట్లాడుకుంటారు. వాళ్ళని అడుగు, దాని వాల్యూ ఏంటి చెప్తారు. హార్ట్కి చాలా దగ్గరైన ఫ్రెండ్ని చాలా రోజులు మిస్ అయితే నీతో కలిసి మళ్ళీ తాగాలనుంది మామా అంటారు. వాళ్ళని అడుగు, దాని వాల్యూ ఏంటి చెప్తారు. కూల్గా రెయిన్ డ్రిజిల్లో సిక్కొట్టాలనే క్రియేటివ్ ప్లానింగ్స్ ఉన్నోని అడుగు. ఫేవరెట్ లొకేషన్స్కి మందు గ్లాస్తో చేర్స్ కొట్టాలనే డ్రీమ్స్ ఉన్నోని అడుగు. లైఫ్ జర్నీలో తగిలిన ఎవరినైనా మర్చిపోతామేమో కానీ హార్ట్ఫుల్గా మనతో చేర్స్ కొట్టడం ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పటికే చాలామందికి మర్చిపోలేని కనెక్షన్స్ అన్నీ మందు గ్లాస్ దగ్గరే ముడిపడి ఉంటాయి. మందు తాగి చెడిపోయే వాళ్ళకి ఇలా హెల్దీగా ఎంజాయ్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళెవరికి మందు మత్తు కాదు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. రియల్ ఫ్లేవర్ ఆఫ్ లైఫ్ని టేస్ట్ చేయగలిగే ఎక్స్పీరియన్స్. ఇట్స్ అన్ ఆర్ట్. కొంతమందికి మాత్రమే సాధ్యం. అలా డిజైన్ ఆఫ్ ఎ బాటిల్ దగ్గర నుంచి షైనింగ్ ఆఫ్ ఎ గ్లాస్ వరకు ఇంచ్ బై ఇంచ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అంకితం. వీలైతే నువ్వు నేను కూడా ఏదో ఒక రోజు కలిస్తావుదాం. గెట్ రెడీ ఫర్ దట్. Cheers in advance.